ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కే వెళ్తున్నారా అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 తదుపరి కర్కాట రాశి కర్కాట రాశి వారికి ఈ వారం మిశ్ర ఫలితాలు గుర్తిస్తున్నాయి మిశ్ర ఫలితాల్లో ఎక్కువగా అనుకూలన ఫలితాలే ఉన్నాయి ఆర్థికపరమైన విషయాల్లో సర్దుబాటుని చేసుకోగలుగుతారు నూతన రుణాలు లభిస్తాయి ఒక మంచి పని కోసం పెట్టుబడి పెట్టడానికి మీరు చేసేటటువంటి రుణ ప్రయత్నాలు సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది ఉన్నతాధికారుల వద్ద ఉన్న మంచితనంతో కొన్ని కార్యక్రమాల్ని చాలా సులువుగా మీరు చేజిక్కించుకోగలుగుతారు వచ్చినటువంటి అవకాశాలని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి గతంలో మాదిరిగా నిర్లక్ష్యం చేయకూడదు అని ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటారు విందులు వినోదాలు అధికమవుతాయి వాటికి దూరంగా ఉండటం అనేది మంచిది శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో మీ వ్యూహం ఫలిస్తుంది మంచి సంబంధం కుదురుతుంది మానసికమైన సంతోషం ఒక బరువు బాధ్యతలు తీసుకున్నామనేటువంటి సంతోషం కలుగుతుంది శుభకార్యానికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయం చేయడానికి మీ సన్నిహిత బృందం ఎప్పుడు కూడాను సిద్ధంగా ఉంటారు అంతేకాకుండా వివాహ నిమిత్తం ఏర్పరచుకున్నటువంటి కొన్ని అవకాశాలు ఎవైతే ఉన్నాయో తద్వారా మనం వివాహాన్ని ఘనంగా చేయగలుగుతామని చెప్పని నిర్ణయించుకుంటారు పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో అనుకూలమైన పరిస్థితి గోచరిస్తుంది ఏదో విధంగా ముడిపెట్టి మంచి సంబంధాన్ని చేయగలుగుతారు వాడిపోయిందనుకున్నటువంటి ఒక జీవితాన్ని మళ్ళీ చిగురింపజేయగలుగుతారు ప్రేమ వివాహాల పట్ల మీకున్న అభిప్రాయాల్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తారు ఇలాంటి దిక్కుమాల పెళ్లి నేను చేయను అని చెప్పని స్పష్టంగానే చెబుతారు తరతరాలుగా వస్తున్నటువంటి ఆస్తి కానివ్వండి మీకు రావాల్సినటువంటి వారసత్వపు హక్కులు కానివ్వండి వాటికి సంబంధించి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది డాక్యుమెంట్స్లో ఉన్న లోపాలని మీ ప్రత్యర్థులు ఆయుధంగా వాడుకుంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తారు ఏది ఏమైనప్పుడు కూడాను మధ్యవర్తి పంచనామాలతోటి దాన్ని ఒక పరిష్కారం చేసుకొని వచ్చిన వరకే వస్తుంది రాలిన వరకే రాముగోవింద అనుకొని వచ్చిన భాగాన్ని తీసుకుంటారు సంతాన సంబంధన విషయాల్లో పురోగతి బాగుంది విద్యా సంబంధన విషయాల్లో సంతానం మంచి పురోగతి సాధించగలుగుతారు వాళ్ళకి జనరల్ నాలెడ్జి నేర్పించాలని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు మెరిట్ మార్కు సాధిస్తారు ఏ కోణంలో చూసినా కానీ సంతానం గురించి ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు సాంకేతికపరమైన విద్యా విషయాలు కానివ్వండి ఎంబీఏకి సంబంధించిన విద్యా విషయాలు కానివ్వండి సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు కానివ్వండి మెడిసిన్ సీట్కి సంబంధించిన విషయాలు కానివ్వండి ఇవన్నీ కాస్త అటు ఇటుగా తప్పకుండా నెరవేరుతాయి అయిపోయింది అని చెప్పని మీరు ఆశాభంగం చెందాల్సినటువంటి అవసరం లేదు ఆలస్యమైనా కానీ తప్పకుండా కార్యస్థితి మాత్రం జరుగుతుంది మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేరుతుంది అదేవిధంగా భాగస్వాములతో చేస్తున్నటువంటి వ్యాపారాల్లో కొన్ని స్వల్పమైనటువంటి విభేదాలు వస్తాయి సొంత వాడకాలు ఎక్కువ అవుతాయి భాగస్వాములకి అవన్నీ ఉమ్మడిగా కలిపేస్తారు మీకు మాత్రం లాభం రాదు మీకు రావాల్సిన లాభం ఏమన్నా సర్కులేషన్లో ఉంటుంది వాళ్ళకి రావాల్సిన లాభాలు ఏవైతే ఉన్నాయో సొంత వాడకాల పేరుతో ముందుగానే తీసేసుకుంటారు ఈ రకమైన పరిస్థితుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియక ఓ రకమైన అయోమయమైన స్థితికి వెళ్తారు ఏది ఏమైనా ప్రతి విషయంలోనూ చాలా ఖచ్చితంగా వ్యవహరించాలి మనం ఎవరితోటి మొహమాటాలు పెట్టుకోకూడదు అనేటువంటి నిర్ణయానికి వస్తారు నిత్యం హనుమాన్ వత్తులతోటి దీపారాధన చేయండి గంగసంధూరతోటి స్వామి వారికి పూజ చేయండి చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతిరోజు మీ ఇష్టదేవత సన్నిధిలో అష్టములిక తేలంతో దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి దీపంజ్యోతి పరబ్రహ్మ అన్నారు దీపారాధనలో చేసినప్పుడు మీరు ఎంత ఏకాగ్రతగా పూజ చేయగలుగుతారో అంత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి స్నఫ్ కలర్ బాగుంటుంది అతృష్టంఖ్య ఏడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి తదుపరి సింహరాశి